మా అబ్బాయి బర్త్డే సందర్భంగా మేము ఒక అనాథాశ్రమానికి ఒక పిల్లలకి పెద్దవాళ్ళకి కొన్ని బట్టలు పంచుదామని మేము నిశ్చయించుకున్నాము. సో వాళ్ళకు కూడా పెద్దవాళ్ళైన తర్వాత కొంత సంపాదనలో కొంత పంచుకోవడానికి బాగుంటుందని, పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తే పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది, పెద్ద అయినప్పుడు బాగుంటుందని ఉద్దేశించి మేము పెద్దకొని కారులో రెడీ అయ్యాము. సో ఇక్కడ నుంచి మేము కారులో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆంధ్రశ్రీకి బయలుదేరాము. సో బయలుదేరిన ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. సో మేము ఇప్పుడు మొత్తం మేము తెచ్చిన బట్టలన్నీ అక్కడ టేబుల్ మీద పెట్టేసి ఎవరెవరికి ఎలా పంచాలని చెప్పి ముందడేసి ఆర్గనైజర్తో మాట్లాడి, సో అందరికి ఒకప్పటి నుంచి ఒక్కొక్కరికి పంచుకుంటూ వచ్చాము. సో ఇలా చేయడం వల్ల మా పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళకి అనవసరం ఇలా ఉంటారు వాళ్ళకి ఇలా తెలియాలి. సో మనం ఎప్పుడు పిల్లలకి ఇంట్లో చేసుకోవడం వల్ల వాళ్ళకి తెలియదు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి మంచి ఆలోచన పెరుగుతాయనే ఉద్దేశంతో మేము ఇలా చేశాము. సో ఇది మా అబ్బాయి బర్త్డే సందర్భంగా ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఇలా మీరు కూడా చేసుకుంటే మీ పిల్లలకి ఇలా చేయడం వల్ల, ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఇలా తెలియాలి ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏం లేదు. సో అది అలా చేసిన తర్వాత చాలా ఓల్డ్ ఆశ్రమం అండి. ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఉంటారు. సో అరౌండ్ 75 మెంబర్స్ ఉండొచ్చు. సో 75 మెంబర్స్ మేము బట్టలు తీసుకెళ్ళాము. సో ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్మేట్స్ని కొంతమందిని మా అబ్బాయి పిలుచుకున్నాడు. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెంసేపు చిట్చాట్ చేసిన తర్వాత, సో పిల్లలు కొంచెంసేపు ఫోటోల కోసం అలా స్పెండ్ చేసి, సో అలా స్పెండ్ చేసిన తర్వాత మేము కేక్ కట్ చేసాము. సో కేక్ కట్ చేసిన తర్వాత కేక్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కొంచెం ఫ్రెండ్స్ ఫోటోలు తీసుకున్న తర్వాత, సో ఫోటోలు కేక్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత కొంచెం పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళు కొంచెం ఆడుకొని, సో అక్కడ నుంచి ఎవరింటి వాళ్ళకి వెళ్ళారు. సో ఇలా మా అబ్బాయికి బర్త్డే. Effects. Yeah.
వీడు పెద్ద దొంగ. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శివారెడ్డి కలిపి వచ్చాడా ఇద్దరు?